హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్సే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మొదటిది చూసినట్లయితే ఈరోజు మరి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన యొక్క ఛానల్ తరఫు నుంచి. సో ఇక మొదటి చూసినట్లయితే నిన్న సివిల్స్ ఫలితాలు రావడం జరిగింది. అసమాన్య, అనన్య. సో సివిల్స్లలో మనకు మహబూబ్ నగర్ యువతికి అనన్యారెడ్డికి 3వ ర్యాంక్ రావడం జరిగింది. సో చాలా గ్రేట్ అండి. సో తను మరి విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు ఉన్నారు. సో తనకి మాత్రం 3వ ర్యాంక్ రావడం జరిగింది. 4 100లోపు ర్యాంకులు వచ్చాయంటే చూడండి, మన యొక్క తెలుగు అభ్యర్థులు, తెలుగు సివిల్స్ ఆస్పిరెంట్స్ ఏ విధంగా పోటీ పడుతున్నారు దేశ స్థాయిలో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో టాపర్గా మనకు చూసినట్లయితే లక్నౌకు చెందినటువంటి ఆదిత్య శ్రీవాస్తవ మరి టాప్ ర్యాంకర్గా నిలిచారనమాట. ఒడిశాకు చెందినటువంటి అనిమేష్ ప్రధానకు 2వ ర్యాంక్ రావడం అయితే జరిగింది. అనన్యారెడ్డికి 3వ ర్యాంక్ అనమాట. సో చూసినట్లయితే మన తెలంగాణ బిడ్డ కావడం, అలాగే పాలమూరు బిడ్డ కావడం మరి గర్వకారణమని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ర్యాంకర్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు, చాలా బాగా మంచి ర్యాంకులు వచ్చినాయి. సో మన యొక్క తెలంగాణ అభ్యర్థులు వరుసగా 2వ సంవత్సరం జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్లో జోక్యం చేసుకోమంటూ మనకు హైకోర్టు స్పష్టం చేసింది. సో దేని గురించి ఏంటనేది చూద్దాం. ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్సీటీ కేటగిరీలో ఉన్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామక నోటిఫికేషన్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించిందనమాట. అంటే దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఉండే, కనీస అర్హతల మార్కుల వ్యవహారంలో సో జోక్యానికి ఆస్కారం లేదని చెప్పేసి తెలిపిందనమాట. అంటే ఎస్సీటీ నిబంధనలకు అనుగుణంగానే నోటిఫికేషన్ ఉందని చెప్పిందనమాట. అంటే ప్రాథమిక స్థాయిలో మరి 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఇందులో ఇంటర్మీడియట్ లేదా సమానమైనటువంటి పరీక్షల్లో 50% ఎస్సీ ఎస్టీ బీసీ తదితరులకైతే 45% మార్కులతో పాటు డిఏడి ఉండాలన్నటువంటి జీవో నెంబర్ 4ను సవాల్ చేస్తూ రిసోర్స్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక 11 మంది హైకోర్టును ఆశ్రయించారనమాట. సో ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్లతో నిండినటువంటి డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సో మేము దీంట్లో జోక్యం చేసుకోలేము, నోటిఫికేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. సో మనకు చూసినట్లయితే నిబంధనలకు అనుగుణంగానే, ఎస్జీటీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఉంది అని చెప్పడం అయితే జరిగిందనమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే తక్కువ పోస్టులతో మరి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి అంటారా, బీఆర్ఎస్ నేత పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మరి ప్రభుత్వం పైన ధ్వజమెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందర నిరుద్యోగులకు మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి దానినే మెగా డిఎస్సి అంటారా అని చెప్పేసి అడిగినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే మరొక కరెంట్ అఫైర్, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు వచ్చేటటువంటి పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి బిట్టుగా చెప్పవచ్చు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా మరి 2 వార్తల్లో నిలిచారనమాట. ఎవరు? ఒకరు వచ్చేసి జస్టిస్ శ్రీనివాసరావు, తర్వాత జస్టిస్ రాజేశ్వరరావు. సో వీళ్ళిద్దరిని సుప్రీంకోర్టు కొలిజియం అనేది సిఫార్సు చేసిందనమాట. సో తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ జగ్గన్న శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి మరి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిందనమాట. సో వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలిజియం సో ఫిబ్రవరి 13న సిఫార్సు చేసిందనమాట. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తెలపగా వారి పనితీరుపై సంతృప్తి చెందినటువంటి సుప్రీంకోర్టు కొలిజియం సో శాశ్వత న్యాయమూర్తులుగా వీళ్ళిద్దరిని మరి నియమించడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళు వార్తల్లో ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళ గురించి అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే తగ్గనున్నటువంటి నిరుద్యోగం అంట, ఎప్పటి వరకు అంటే మరి 2028 సంవత్సరం నాటికి మరింత అభివృద్ధి,
వెల్లడించినటువంటి ఓఆర్ఎఫ్ రిపోర్టు. సో పెరగనున్నటువంటి జీడిపి కూడా 2028 సంవత్సరం వరకు జీడిపి పెరగనున్నదంట, తగ్గనున్నటువంటి నిరుద్యోగం. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ నాటి ఆ 2028 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నందున మరి నిరుద్యోగిత రేటు అనేది 97 బేసిస్ పాయింట్లు తగ్గి ఉపాధి మరింత పెరుగుతుందని చెప్పేసి ఒక కొత్త రిపోర్టు మనకు నిన్న మంగళవారం రావడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అంచనా వేస్తున్నారు మరొక 4 సంవత్సరాలు, అంటే ఇంకో ఈ 4 ఇయర్స్లో మొత్తం నిరుద్యోగం చాలా అంటే చాలా వరకు అయితే తగ్గుతుంది అన్నట్లుగా అంచనా వేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్లో మనకు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మొట్టమొదటిది డిస్కస్ త్రోలో లిథ్వేనియా అథ్లెట్ మికోలస్ అలెక్నా కొత్త రికార్డు సృష్టించాడు అనమాట. సో ఈయన 2024 ఏప్రిల్ 15 రమోనా అమెరికాలో జరిగిన ఓక్ హోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్క్ను ఎంత దూరం వేశాడంటే 74.35 మీటర్ల దూరం విసిరి అతడు స్వర్ణం నెగ్గాడనమాట. ఏం లేదు ఇక్కడ మనకు డిస్కస్ త్రో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అతని పేరు. సో ఎన్ని మీటర్లు వేశాడు సో స్వర్ణం నెగ్గిండి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మనకు ప్రపంచంలో అత్యధికంగా రద్దీ ఉండేటటువంటి విమానాశ్రయాల ఎయిర్పోర్ట్స్ జాబితా మనకు విడుదల కావడం జరిగింది. అందులో మనకు ఇందిరాగాంధీ మనకు అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 10వ స్థానంలో నిలిచిందనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023కి సంబంధించినటువంటి లీస్ట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ మరి విమానాశ్రయం 10వ స్థానంలో నిలిచిందనమాట. ఈ జాబితాలో మరి అమెరికాలోని హార్ట్స్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానంలో దక్కించుకుందనమాట. దుబాయ్ కానీ డల్లస్ కానీ విమానాశ్రయాలు ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచాయని సో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏసీఐ వరల్డ్ తెలిపిందనమాట. సో 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉండడం అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉందని చెప్పేసి ఏసీఐ పేర్కొందనమాట, గుర్తుపెట్టుకోండి. సో 10 మనకు అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలో ఉన్నాయి. మన దేశానికి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 10వ స్థానంలో నిలవడం అయితే జరిగిందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన ఊరు మన బడి పథకం కొనసాగేనా అన్నట్లుగా మనకు క్వశ్చన్ మార్క్ వేయడం జరిగింది. అంటే 24 జూన్ నుంచి మనకు 11 వరకు, అంటే 24 నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వ బడులకు మరమ్మతులు పూర్తి చేయాలి, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారనమాట. సో 1100 కోట్లు మంజూరు చేశారు. అంటే రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మన ఊరు మనబడి పథకం కొనసాగుతుందా లేదా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ ఏడాది వృద్ధి శాతం ఎంత ఇక్కడ చూడండి. ఈ ఏడాది వృద్ధి అనేది 6.8% అంచనాలు పెంచినటువంటి ఐఎంఎఫ్. సో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అయినటువంటి ఐఎంఎఫ్ 2024 సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను మరి జనవరిలో ప్రకటించిన మరి 6.5% నుంచి 6.8% పెంచిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈ ఏడాదికి మరి ఐఎంఎఫ్ సూచించినటువంటి వృద్ధి శాతం ఎంత, 6.8 అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనకు పోటీ పరీక్షల్లో వెరీ ఇంపార్టెంట్. ఇక ఆర్పిఎఫ్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో మనకు దాదాపుగా 4660 ఖాళీలు ఉన్నాయి. అందులో చూసినట్లయితే రీజియన్ల వారీగా మనకు అందులో సికింద్రాబాద్ కూడా ఉండడం జరిగింది. సికింద్రాబాద్ పోస్టులు ఉన్నాయి, బాగానే పోస్టులు ఉన్నాయండి. సో అప్లై చేసుకోండి. కానిస్టేబుల్ వచ్చేసి 4208, సబ్ఇన్స్పెక్టర్ వచ్చేసి 452 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. 10వ తరగతి మరియు డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే వయో పరిమితి మనకు సడలింపు కూడా ఉంటుంది. 18 నుంచి 28 సంవత్సరాలు అన్నారు, కానీ నోటిఫికేషన్లో వయో సడలింపు కూడా ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. ప్రారంభ వేతనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఫీజు వచ్చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 250, ఓబీసీ అభ్యర్థుల ఓపెన్ కేటగిరీ ఇతరులకైతేనేమో మరి ఇక్కడ చూసినట్లయితే 500 రూపాయలుగా పరిగణించడం అయితే జరిగిందనమాట. సో ఆన్లైన్ ఫీజు చెల్లింపుల దరఖాస్తుకు చివరి తేదీ మే 14 రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.